హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుంబాస్ కిచెన్. ఈరోజు మనం క్యాప్సికమ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికి కావలసిన పదార్థాలు 2 క్యాప్సికమ్, 1 ఆనియన్, 4 చిల్లీలు, కొద్దిగా వెల్లుల్లి. క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉన్నాయి కదా, వెల్లుల్లి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసేద్దామా. స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ఆవాలు చిటపట్లాడాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి అన్నీ వేసి వేపుకోవాలండి. ఇప్పుడు సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు. ఇప్పుడు తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా ఇందులో వేసి మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందామండి. ఒకసారి ఎంత గ్రీన్గా ఉందో ఇది చూస్తే నాకు పాట గుర్తొస్తుంది. ఆ పాట దీనికి కరెక్ట్గా సరిపోద్ది, పాడదామా. పచ్చదనమి పచ్చదనమి తొలి తొలి పరువం పచ్చదనమి పచ్చిక నవ్వుల పచ్చదనమి ఎదకు సమతం చెలిమి ఎదకు సమతం చెలిమి ఎదకు సమతం చెలిమి. ఈ క్యాప్సికమ్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది హార్ట్లో ఉండే బ్లాక్స్ అన్ని క్లియర్ చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, షుగర్ పేషెంట్స్కి షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది, క్యాన్సర్ కారకాలను కూడా ఇది నివారిస్తుందండి. ఇది కళ్ళకి బాగా మంచిదండి, కంటి చూపు మెరుగుపడుతుంది తినడం వల్ల. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకోవాలండి ముక్కలకి పట్టేటట్టు. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఈలోపు దీనికి డ్రై మసాలా కావాలి, అది రెడీ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా పాన్ పెట్టుకొని 2 స్పూన్లు వేరుశనగకాయలు, 2 లవంగాలు వేసి వేయించుకోవాలి. 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని అన్నీ మిక్సీ పట్టుకొని పొడి సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి కూడా ఇందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. 1/2 స్పూన్ కారం అండి, ఆల్రెడీ మిరియాల పొడి, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి. నా అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొద్దిసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లార్చి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోవాలి రైస్కి మసాలాలు అన్నీ పట్టేటట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అన్నం అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమగుమలాడే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మా రెసిపీస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.